పాయింట్ మేము బస్ పెట్టుకుంటాము, మేమందరం బస్ ముందు ఉన్నాము. ఒక వెహికల్ వచ్చింది, ఒక ఫోర్ట్ కార్ వచ్చింది, 6 నుంచి 7 మంది మనుషులు ఉన్నారు అందులో. దిగండి బస్ లో నుంచి, మనుషులు అందరు దిగండి అని చెప్పారు. వాళ్ళు దిగే లోపే పెట్రోల్ ఇలాంటి బాటిల్ 6 బాటిల్ తో పెట్రోల్ పోసారు, అంటించేశారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కారులో. మా వాళ్ళు ఏమంటే అలర్ట్ అయ్యి మొత్తం వాటర్ అంతా పోసి ఇదంతా మంటలు ఆర్పడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం. మేము ప్రశ్నించే గొంతుని ఎందుకు ఈ రకంగా చంపుతున్నారు మీరు? వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, వాళ్ళని వెంటనే మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, వాళ్ళకి వెంటనే జైలుకి పంపించాలి. ఈ రోజు ముగ్గురు నలుగురు డిఎస్పీలు, ఒక 10 మంది సిఐలు, వందలాది మంది మరి 10 మంది సిఐలు, ఒక 20 మంది ఎస్ఐలు, వందలాది మంది ఫోర్స్ ఉండగా ఈరోజు పోలీస్ సాక్షిగా, వేల మంది కార్యకర్తల సాక్షిగా, మిట్ట మధ్యాహ్నము టిఆర్ఎస్ గూండాలు ఈరోజు వైఎస్ షర్మిలక్క గారు మరి దాంట్లో రెస్ట్ తీసుకునే బస్సు మీద ఈ రోజు పెట్రోల్ పోసిర్రు. దాంట్లో డ్రైవర్ ఉన్నారు, దాంట్లో 2 మహిళలు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ పాదయాత్రను చూసి భయపడి ఈరోజు మా మీద దాడులకు ఉసిగొలుపుతా ఉంది. నేను తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ను, తెలంగాణ కోసం పోలీస్ ఉద్యోగాన్ని నేను త్యాగం చేసిన వ్యక్తిని. అసెంబ్లీలో నేను జై తెలంగాణ అంటే యూనిఫామ్ వేసుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించే గొంతుకగా ఒక ముఖ్యమంత్రి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పాదయాత్ర చేస్తూ వస్తుంటే అక్కడక్కడ దాడులు, ఇట్లా పెట్రోల్ పోయడాలు మీరు గుర్తుపెట్టుకోండి కొడుకుల్లారా. మీ రాళ్ల దాడులకు, కట్టెల దాడికి ఎవడు భయపడటం లేడు. తప్పకుండా కాళోజీరావు గారు అన్నట్టు కేసీఆర్ని ఈ ప్రాంతంలో బొందబెట్టే వరకు, వైఎస్ షర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు, రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చేంత వరకు మీరు ఇట్లాంటి పిరికి పంద చర్యలకు ఎవడు భయపడ్డాడు లేడిడా. మేము గాజులు తొడుకోలేము. ఈరోజు టీఆర్ఎస్ గుండలకు ఇస్కా ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేసినటువంటి డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి మరి దాడులకు పాల్పడతా ఉంది. ఈరోజు బస్సు మీద పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం అంటే మీరు ఒక్కసారి చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాలిపోయింది, మరి షర్మిలక్క గారి ఫోటో కూడా కాలిపోయింది, బస్సు మొత్తం సగం కాలిపోయింది. ఈరోజు మనుషులకు ప్రాణాన్ని జరిగేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు కలుపుతున్నారు. మేము పోలీస్ డీజీపీ గారికి, హోంమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు దమ్ముంటే మీడియా ద్వారా మీరు మాట్లాడి ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పండి, ప్రశ్నకు సమాధానం చెప్పండి. తప్పితే ఇలాంటి పిరికి పంద చెల్లకిడ ఓడి భయపడ్డాడు లేడు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనుకున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేస్తాం, తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించుతాం, వైఎస్ షర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేస్తాం. పోలీస్ వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆ దొంగలను పట్టుకొని ఇమీడియట్లీ జైలు పంపించాలి, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక మహిళ, ఒక రాష్ట్ర అధ్యక్షురాల మీద ముఖ్యమంత్రి బిడకే రక్షణ లేకపోతే వీళ్ళు మహిళలకు ఎట్లా రక్షణ కల్పిస్తారు? ఈరోజు భయపెట్టుడుతోటి మా పార్టీని ఈరోజు వీక్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడము. మీరు దాడులు చేస్తే రాబోయే రోజుల్లో కొడుకులారా మీకు ప్రతి దాడులు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.